నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పటికే లక్షలాది మందికి మరి వైద్య సేవలు అందిస్తోంది. దీనికి సంబంధించిన ఎక్స్టెన్షన్ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ని ఎంఈఐఎల్ చేపట్టింది. రైట్, మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ సైట్ లో ఉన్న ఈ ప్లేస్ డి బ్లాక్. ఇది 14 ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఈ బ్లాక్ వచ్చేసి కంప్లీట్ గా ఇన్ పేషెంట్స్ కి సంబంధించిన బ్లాక్ ఇక్కడ నిర్మాణం అవుతోంది. మిగిలిన ఏబీసీ బ్లాక్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అవి ఇంకా ఎక్స్కవేషన్ వర్క్ లో ఉన్నాయి. సో దీని కన్స్ట్రక్షన్ అయితే ఇంకా అండర్ ప్రాసెస్ లో ఉంది. మనకి ఈ డి బ్లాక్ లో కంప్లీట్ గా ఇన్ పేషెంట్స్ కి సంబంధించి ఉంటుంది. ఇది 2000 బెడెడ్ హాస్పిటల్ గా నిర్మాణం జరుపుకుంటోంది. రైట్, ఇక ఏబీసీకి సంబంధించిన బ్లాక్స్ వివరాలు ఒకసారి తెలుసుకుందాం, పదండి. ఏబీసీ డి బ్లాకులుగా నిర్మాణం అవుతున్న ఈ ప్రాజెక్టులో మనం అక్కడ చూసుకుంటే ఏ బ్లాక్ ఎక్స్కవేషన్ వర్క్లో ఉంది. ఏ బ్లాక్ వచ్చి కంప్లీట్గా అవుట్ పేషెంట్స్కి సంబంధించిన బ్లాకు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 8 ఫ్లోర్స్గా నిర్మాణం అవుతుంది. రైట్, ఇక సెకండ్ బి బ్లాక్లో మనకి అడ్మిషన్ వర్క్ కానీ రిసెప్షన్స్ కౌంటర్స్ కానీ మెయిన్ హాస్పిటల్ అంతా కూడా బి బ్లాక్లో జరుగుతుంది. ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 13 ఫ్లోర్స్గా నిర్మాణం జరుపుకుంటుంది. అది కూడా ఎక్స్కవేషన్ పొజిషన్లోనే ఉంది. రైట్, ఇక కంప్లీట్గా సి బ్లాక్ వచ్చి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అక్కడ ఎమర్జెన్సీ బ్లాక్ అయితే నిర్మాణం అవుతుంది. నిర్మాణ రంగంలో ఎంత పెద్ద పేరు సాధించాం అనేది అది అవలంబిస్తున్న పద్ధతుల్ని బట్టి తెలుస్తుంది. ప్రజెంట్ మనం ఉన్న ఈ ప్రాజెక్ట్ సైట్లో ఏవైతే ఉందో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ అన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సేఫ్ జాకెట్స్ వేసుకొని ఎవరైతే ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ లేకపోతే సైట్ ఇంజనీర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్టీ జాకెట్స్ వేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మనం జరుగుతున్న వర్క్ జరుగుతున్న ప్రతి ప్రదేశంలో ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా సేఫ్టీ జాకెట్స్ వేసుకొని కంప్లీట్గా ఆ సెక్యూర్ హెల్మెట్స్ కానీ ఇవన్నీ పెట్టుకొని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు చేపట్టినా కూడా ఎంఈఐలో మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి మనం ఇప్పటికే ఒక సర్టిఫికెట్ని కూడా పొంది ఉన్నాం. కంప్లీట్గా సేఫ్టీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎంఈఐలో మనం పాటించే మొదటి ప్రమాణం.